ఈరోజు ఇప్పటికిప్పుడే ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గారు అర్ధాయుతంగా ఈ సెమిస్టర్ ని మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం రేపు అందరూ కూడా వేకెంట్ చేయాలని చెప్పేసి ఒక సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది ఇవాల అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాధికారులారా ఒక్కసారి ఆలోచించండి మీరు బార్లు బంద్ చేస్తే బార్లు నడిపితే మాత్రం కరోనా రాదు మీరు వైన్స్లు నడిపితే కరోనా రాదు సినిమా హాల్లు నడిపితే కరోనా రాదు కానీ విద్యా సంస్థలు ప్రారంభిస్తేనే మీకు కరోనా వస్తుందా ఈ కరోనా సాకుతోని మా జీవితాలను సర్వనాశనం చేయడం ఎంతవరకు సంబంధిస్తానని మేము అడుగుతున్నాం ఇవాల వయోపరిమితి 58 ఉద్యోగులకు వయోపరిమితి 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు చేసిరు దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని చెప్పేసి మీరు భయపడి ఇప్పటికిప్పుడు సర్కులర్ ఇచ్చిరు వెంటనే ఆలోచనని విరమించుకోవాలి వెంటనే మీరు స్పందించి ఈ విద్యా వ్యవస్థని యూనివర్సిటీలని డిగ్రీలని ఇంటర్ని కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేసిగా ఖచ్చితంగా ప్రారంభించే విధంగా మేము ఉద్యమం చేస్తాం ఈరోజు రేపు మొదలయ్యే పిల్లలకు ప్రాక్టికల్ ఉన్నాయి ఇంటర్ పిల్లలకు జేఈ మెయిన్స్ ఉన్నాయి ఆ విద్యార్థులు ఎడిపోతారు మా విద్యార్థులందరూ కూడా మరి కొన్ని కాంపిటీటర్కి ప్రిపేర్ అవుతున్నారు ఈ విద్యార్థులంతా ఎక్కడికి పోవాలి ఎక్కడ అసలు విద్యా వ్యవస్థ మీద ఏం ఆలోచన ఉంది మీకు పిచ్చి తుక్లకులాగా మీరు పరిపాలన చేస్తున్నారు విద్యా సంస్థ విద్యా వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు మీకు తగిన బుద్ధి చెప్తాం మీరు ఇప్పటికైనా మొద్దు నిద్ర మేల్కొనండి ఈ అకాడమీని కొనసాగించండి హాస్టల్స్ మూసివేస్తానంటే రేపు ప్రగతి భవన్కి విచ్చేస్తాం నీ ప్రగతి భవన్లో విద్యార్థులం అంతా ఉంటాం ఇప్పటికైనా మీరు మొద్దు నిద్ర మారుకొని ఈ హాస్టల్ని పునఃప్రారంభించాలి ఈ హాస్టల్ ఇదే విధంగా విద్యా అకాడమీని ఇదే విధంగా రన్ చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసిగా డిమాండ్ చేస్తున్నాం.